మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. హిందువులు పండుగలన్నింటిలో మకర సంక్రాంతిని పెద్ద పండుగగా 4 రోజులు జరుపుకుంటారు. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే మారటం అని అర్థం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించగానే మకర సంక్రమణం. మకర సంక్రమణం నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. మొత్తం 12 రాశులలో మకర, కుంభ, మేన, మేష, వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలం ఉత్తరాయణ పుణ్యకాలం. ఇక కర్కాటక, సింహ, కన్యా, తుల, వృశ్చిక, ధనువు రాశులలో కొనసాగినంత కాలం దక్షిణాయనం. సూర్యుడు మకర రాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు నుండి స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి. 12 నెలల సంవత్సర కాలంలో 6 నెలలు దక్షిణాయనం, ఇది దేవతలకు ఒక రాత్రి. 6 నెలలు ఉత్తరాయణ పుణ్యకాలం, ఇది దేవతలకు ఒక పగలు. కాబట్టి దేవతలు మేలుకునే కాలం ఉత్తరాయణ పుణ్యకాలం. కాబట్టే ఉత్తరాయణ పుణ్యకాలం వరకు వేచి ఉండి మరణించాడు మహానుభావుడైన భీష్ముడు. మకర సంక్రాంతి రోజు ముఖ్యంగా 3 విధులు ఆచరించాలి. అవి స్నానం, పూజ, దానం. ఇక్కడ ఈ రోజు చేసే స్నానానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత చెప్పబడింది. సంక్రాంతి రోజు సూర్యోదయానికి పూర్వమే నల్ల నువ్వుల పిండితో శరీరానికి నలుగు పెట్టి నువ్వుల నూనె తలకు పట్టించి తలస్నానం చెయ్యాలి. ఇలా ఈ రోజు చేస్తే జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా పంట చేతికి వచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగను జరుపుకుంటారు. కాబట్టి దీనిని రైతుల పండుగ అని కూడా అంటారు. సంక్రాంతి వాతావరణం పల్లెలు అందంగా ఆహ్లాదకరంగా మారతాయి. జంగమ దేవర్లు, పగటి వేషగాళ్ళు, రకరకాల జానపద వినోద కళాకారులు తయారవుతారు. ఈ పండుగకు 4 రోజులు ముందు నుండే ఇంటి ముందు ముగ్గులు గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. ముగ్గులు వేయటానికి ప్రత్యేకంగా బియ్యపు పిండిని వాడతారు. ఇలా ముగ్గు వేయటానికి బియ్యపు పిండిని వాడటానికి ఒక కారణం ఉంది. ఇది చాలా మందికి తెలియని రహస్యం. మన భూమికి ఉన్న దక్షిణ దిక్కులో దక్షిణ ధ్రువం ఉంటుంది. దాని నుండి వచ్చే అయస్కాంత శక్తులే పిచాచాలు, రాక్షసులు అని మన ప్రాచీన వాసులు చెప్పారు. అందువల్ల భూమి మీద రాక్షసులు, పిచాచాలు, పాములు, విషపురుగులు తిరుగుతూ ఉంటాయి. ఇవి ఇంట్లోకి ప్రవేశించకుండా ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. ఈ ముగ్గు బియ్యపు పిండితో వేయటం వల్ల ఇంటి ముందు దాకా వచ్చిన దుష్టశక్తులు, పిచాచాలు బియ్యపు పిండిని తింటూ ఆ ముగ్గులోనే ఉండిపోతాయి. అందువల్లే సంక్రాంతి మాసంలో వేసే ముగ్గును బియ్యపు పిండితో వేస్తారు. కాబట్టే సంక్రాంతి రోజు కూడా బియ్యపు పిండితో ముగ్గు వేస్తారు. సంక్రాంతి పండుగను ప్రాచీన కాలం నుండి జరుపుకుంటున్నట్లు పురాణాలు వివరిస్తున్నాయి. సంక్రాంతి గురించి దుర్వాసురుడు ద్రోణాచార్యుల భార్య అయిన కృపికి వివరించాడు. సంక్రాంతి రోజు గంగానదిలో స్నానమాచరించి బ్రాహ్మణులకు పెరుగు దానమిస్తే ఎంతో పుణ్యం. నందుని భార్య అయిన యశోద ఇలా ఈ రోజు పెరుగును దానం చేసి శ్రీకృష్ణుణ్ణి కొడుకుగా పొందింది. అదేవిధంగా ద్రోణాచార్యుల భార్య అయిన కృపి కూడా ఈరోజు ఇలా చేసి అశ్వత్థామను కుమారుడిగా పొందినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజు చేయు ఏ దానమైనా శ్రేష్టమైందని పురాణాలు చెప్తున్నాయి. అదేవిధంగా ఈరోజు తెల్ల నువ్వులను పంచదారతో, పాలతో కలిపి సేవించటం వల్ల శనిదోష నివృత్తి అవుతుంది, ఆయుష్ పెరుగుతుంది, అకాల మృత్యుదోషం నివారింపబడుతుందని శాస్త్రవచనం. ఈరోజు పెరుగును దానమిస్తే సంతాన సౌఖ్యం కలిగి వంశం సక్రమ మార్గంలో పయనించి సమాజంలో మంచి పేరు గడిస్తారు. ఇక ఈరోజు స్త్రీలు అఖండ సౌభాగ్యాలనిచ్చే పసుపు కుంకుమ దానం ముఖ్యమైంది. ఈరోజు ఉదయమే స్త్రీలు గౌరీదేవికి, లక్ష్మీదేవికి, సరస్వతీదేవికి విధిపూర్వకంగా పూజ చేసుకొని పసుపు, కుంకుమ, పండు, తాంబూలాలతో మంత్రపూర్వకంగా ధారపోసి వాటిని సౌభాగ్యవంతులకు పంచిపెడతారు. ఇలా ఈరోజు చేస్తే గృహమంతా నిత్య వసంతంతో, సుఖ సంతోషాలతో, సౌభాగ్యంతో నిండు నూరేళ్లు ఉంటారని పురాణ వచనం. ఈరోజు గోదానం చేస్తే స్వర్గవాసం కలుగుతుందని విశ్వసిస్తారు. అదేవిధంగా ఈరోజు బూడిదగుమ్మడికాయను దానమిస్తే మహాపుణ్యం. ఈరోజు ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, నువ్వులు, చెరుకు ఇలా మొదలైనవి ఈరోజు దానమిస్తే చాలా మంచిది. సంక్రాంతి పండుగ రోజు పాలు పొంగించి అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, పాలతొలకలు, సేమియా పాయసం, పరమానం, పులిహోర, గారెలను ఆరగించి కొత్త బట్టలు ధరించి
పండుగను ఆస్వాదిస్తారు. సంక్రాంతి రోజు సజ్జలతో చేసిన రొట్టెలు తినటం వల్ల ఎంతో మంచిది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశం చేస్తే అలాంటి సంక్రమణ కాలమే అర్ధోదయ కాలం. మధ్యాహ్నానికి పూర్వమే సంభవించే అర్ధోదయ కాలంలో కొంచెం దానమిచ్చినా అది మేరుపర్వతమంత పుణ్యాన్ని ఇస్తుంది. ఈ అర్ధోదయ కాలంలో ఏ బ్రాహ్మణుడైనా బ్రహ్మతో సమానం, ఏ జలమైనా గంగతో సమానమని శాస్త్రవచనం మరియు వేదవచనం. సంక్రాంతి పుణ్యదినం రోజు శివుడికి ఘృతాభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయి. ఘృతాభిషేకం అంటే గట్టిగా పేరిన నెయ్యిని ముద్ద చేసి శివలింగంపై ఉంచాలి. దీనిపై కరిగిన నేతితో పంచసూక్తుల సహితంగా నేతితో అభిషేకం చెయ్యాలి. ఇలా చేస్తే ఎంతో మంచిది. సంక్రాంతి రోజు హరిలో రంగహరి అంటూ హరిదాసుడు, అమ్మగారికి దన్నం పెట్టు, అయ్యగారికి దన్నం పెట్టు అంటూ గంగిరెద్దుల వారు, అంబ పలుకు జగదంబ పలుకు అంటూ బుడబొక్కల వారు, శుభం శుభం అంటూ జంగమ దేవర్లు, ఇవే సంక్రాంతి సోయగాలు. ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో వీరంటే ఎవరో కూడా తెలియకుండా మన సంస్కృతి సాంప్రదాయాలను మనమే మర్చిపోతున్నాం. అదేవిధంగా హరిదాసు యొక్క ప్రాముఖ్యత చాలా మందికి తెలియదు. గొబ్బెమ్మలతో ఇంటి ముందరి భాగాన్ని అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్తు శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని సంకేతం. ఆయన తలపై మంచి గుమ్మడికాయ ఆకారంలో ఉండే పాత్ర గుండ్రంగా ఉండే భూమికి సంకేతం. దానిని తలపై పెట్టుకుని ఉండటం శ్రీహరి అయిన తానే భూమిని ఉద్ధరిస్తాననే దానికి సంకేతం. హరినామ కీర్తన చేస్తూ రావటం తాను ఏ భోగాలకు లొంగనని, కేవలం హరినామ సంకీర్తనకు వచ్చానని, తనకు తమా పరాభేదాలు లేవని, అందుకే ప్రతి ఇంటికి తిరుగుతూ వస్తాననే సంకేతం. ఇక ఈరోజు పిల్లలు గాలిపటాలు ఎగరవేస్తూ పోటీపడి ఆడతారు. ఇది పిల్లలకు నిజమైన సంక్రాంతి ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు బొమ్మల కొలువు పెట్టడానికి ఒక పరమార్థం ఉంది. దేవతలు మేల్కొనే ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతలందరూ మేల్కొని భూమిపైకి వస్తారని, వారు వచ్చిన దానికి గుర్తుగా బొమ్మల కొలువు పెడతారు. ఈరోజు ఇంట్లో చనిపోయిన పెద్దలకు వండిన అన్ని పదార్థాలు పెట్టి కుటుంబాన్ని చల్లగా చూడమని పితృదేవతలకు నమస్కరిస్తారు. వారికి బట్టలు పెడతారు. దీన్నే పెద్దలకు పెట్టుకోవటం అంటారు. ఇలా చేస్తే మీ ఇంట్లో చనిపోయిన పితృదేవతలు సంతోషించి దీవించి వెళతారని నమ్మకం. ఇక రథం ముగ్గు సంక్రాంతికి ప్రత్యేకం. 3 రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టినదే రథం ముగ్గు. అందరూ ఒకరికొకరు తోడంటూ కలిసి జీవనం సాగించాలనే సంకేతంతో ఒక రథం ముగ్గు తాడును ఇంకొక ఇంటి రథం ముగ్గు తాడుతో కలుపుతూ పోతుంటారు. ఈ సంవత్సరం మకర సంక్రాంతి ఎప్పుడు అని కొంతమందికి సందేహంగా ఉంది. అంటే జనవరి 14వ తేదీన లేక జనవరి 15వ తేదీన అని అడగటం జరిగింది. ఈ వీడియోలో మనం పూర్తి సమాచారం తెలుసుకుందాం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే కాలమే మకర సంక్రమణం. మకర సంక్రమణం నుండి మహాపుణ్యకాలమైన ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఆ తరువాత కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశులలో సూర్యుడు కొనసాగినంతకాలం ఉత్తరాయణం. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరుట అని అర్థం. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి విషయంలో కొన్ని వాదనలు వినిపించేవి. దీనికి కారణమేంటంటే జ్యోతిష శాస్త్రాన్ని ప్రధానంగా 2 విధాలుగా గణిస్తారు. 1 దుర్గణితం అని, 2 పూర్వగణితం అని 2 పద్ధతులు ఉంటాయి. గ్రహాల స్థితిగతులను అనుసరించి కొంతమంది దుర్గణిత సిద్ధాంతాన్ని, మరికొంతమంది పూర్వగణిత సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ సంవత్సరం దుర్గణిత సిద్ధాంతం ప్రకారం సూర్యుడు మకర రాశిలో జనవరి 15వ తేదీ సోమవారం తెల్లవారుజామున 2:54 ప్రవేశిస్తున్నాడు. అలానే ఈరోజు సూర్యోదయం ఉదయం 6:39 అవుతుంది. కాబట్టి సూర్యోదయం సమయం కల్లా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి ఉన్నాడు. కాబట్టి ఈరోజు అనగా జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి పండుగగా జరుపుకుంటున్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే దుర్గణిత సిద్ధాంతం ప్రకారం ఈసారి జనవరి 15వ తేదీ సోమవారం మకర సంక్రాంతి వచ్చింది. అదే ఈ సంవత్సరం పూర్వగణిత సిద్ధాంతం ప్రకారం స్వస్థ శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతునామ సంవత్సర పుష్యశుద్ధ చతుర్థి అనగా జనవరి 15వ తేదీ సోమవారం ఉదయం 8:25 సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ పూర్వగణిత సిద్ధాంతం ప్రకారం కూడా ఈసారి జనవరి 15వ తేదీనే
మకర సంక్రాంతి అయ్యింది. అంటే ఈసారి దృగ్గణిత సిద్ధాంతం ప్రకారం చూసుకున్నా, పూర్వగణిత సిద్ధాంతం ప్రకారం చూసుకున్నా, మకర సంక్రాంతి అనేది జనవరి 15వ తేదీనే అయ్యింది. ఇంతకుముందు ఈ సమయాల తేడాతో 2 రోజులు ఈ పండుగను జరుపుకునేవారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు, అలానే శ్రీశైల క్షేత్రం శృంగేరి శారదాపీఠంలో ప్రధానంగా పూర్వగణిత సిద్ధాంతాన్ని అనుసరించి పండుగలు నిర్ణయించి జరుపుకుంటారు. కానీ ఈసారి ఆ తేడాలు రాకుండా 2 గణిత సిద్ధాంతాల ప్రకారం కూడా జనవరి 15వ తేదీన మాత్రమే మకర సంక్రాంతి రావటం వల్ల ఈసారి అందరూ జనవరి 15వ తేదీన మాత్రమే మకర సంక్రాంతిగా జరుపుకుంటున్నారు. కాబట్టి జనవరి 15వ తేదీ మకర సంక్రాంతి జరుపుకోవటం అందరికీ శుభాన్ని కలిగిస్తుంది. ఈ విధంగా చూసినట్లయితే ఈసారి భోగి పండుగ జనవరి 14వ తేదీ జరుపుకోవాలి. భోగి రోజు పిల్లలకు భోగి పండ్లు పోయటం వల్ల వాళ్ళు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారని అనాదిగా నమ్ముతున్నారు. ఇక మకర సంక్రాంతి జనవరి 15వ తేదీ ఉంటుంది. ఈరోజు మకర సంక్రాంతి పుణ్యకాలం జనవరి 15, 2024న ఉదయం 6:39 నుండి సాయంత్రం 5:54 వరకు, అంటే మొత్తం కాలం 11:15 ఉంటుంది. ఇక ఈ 11:15 ఈ మకర సంక్రాంతి పుణ్యకాలంలో మకర సంక్రాంతి మహాపుణ్యకాలం సమయం వచ్చి జనవరి 15వ తేదీ ఉదయం 6:39 నుండి ఉదయం 8:32 కాలం వరకు ఉంటుంది. అంటే మొత్తం కాలం 1:52 పాటు ఉంటుంది. ఎవరైతే ఈ మకర సంక్రాంతి మహాపుణ్యకాలంలో భక్తిశ్రద్ధలతో దేవతా అర్చనలు పూజలు చేస్తారో వారికి భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగేలా ఆ ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు దీవిస్తాడు. ఇది అత్యంత శుభకాలంగా అందరూ గ్రహించాలి. ఇక జనవరి 16వ తేదీ కనుమ పండుగగా జరుపుకుంటారు. అలానే జనవరి 17వ తేదీ మొక్కనుముగా మొత్తం సంక్రాంతిని 4 రోజులు జరుపుకుంటారు. ఇక ఈ మకర సంక్రాంతి పంచాంగం ప్రకారం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ స్వాభకృతనామ సంవత్సరం పుష్యశుద్ధ చతుర్థి సోమవారం పూర్వభద్ర నక్షత్రయుక్త మకరలగ్నమందు సూర్యభగవానుడు తెల్లవారుజామున 2:54 మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. దీనివల్ల ఈ సంవత్సర ఫలితాలు ఇలా ఉంటాయి. సూర్యుడు మకర రాశి ప్రవేశం శుక్లపక్షం కావటం వల్ల ప్రజలకు వ్యాధి పీడ కలుగుతుంది, రాజులకు యుద్ధం కలుగుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశం చేసిన తిథి చతుర్థి కావటం వల్ల దుఃఖం కలుగుతుంది. వారం సోమవారం కావటం వల్ల వస్తువులకు అధిక మంచు వల్ల నష్టం సంభవిస్తుంది. అలానే పూర్వాహనము రాజులకు నష్టం కలుగుతుంది. మకర లగ్నం కావటం వల్ల ప్రజలకు పశువులకు క్షయం కలుగుతుంది, ధరలు పెరుగుతాయి. ఇక మకర సంక్రాంతి పుణ్యపురుషుడు ఎలా వస్తున్నాడు, సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయని అందరూ వేచిచూస్తారు. మకర సంక్రాంతి పుణ్యపురుషుడు ఈ సంవత్సరం రాక్షస నామధేయంతో కృష్ణవర్ణ పట్టువస్త్రం ధరించి చందన లేపనంతో మాధవి అనగా గురువింద పుష్పాన్ని చేతితో పట్టుకొని అక్షతలు ధారణ చేసి ధనుస్సును ఆయుధంగా చేసుకొని పాడైన గొడుగును ధరించి కాంస్యపాత్ర పట్టుకొని చిత్రాన్నం భుజిస్తూ అశ్వము అనగా గుర్రాన్ని వాహనంగా చేసుకొని ఈశాన్య దిక్కుగా 15/1/2024 సోమవారం తెల్లవారుజామున 2:54 ప్రయాణం చేస్తాడు. ఖచ్చితంగా మనమందరం కూడా మకర సంక్రాంతి పురుషుడికి స్వాగతం పలకాలి. ఇలా మకర సంక్రాంతి పురుషుడు రావటం వల్ల దేశంలో కొన్ని పెనుమార్పులు వస్తాయి. వాటి ఫలితాలు ఇలా ఉంటాయి. సంక్రాంతి పురుషుని యొక్క రూపము 3 శిరస్సులు, 2 ముఖములు, 4 నోరులు, 3 కన్నులు, వేలాడు చెవులు, ఎర్రని దంతములు, క్రిందకు జారిన కనుబొమ్మలు, పొడవగు ముక్కు, 8 బాహువులు, 2 పాదములు, నల్లని శరీర ఛాయతో వికృతంగా ఉండి 100 యోజనముల ఎత్తు, 12 యోజనముల వెడల్పు కలిగి ఉంటాడు. ఈ పురుషుని ద్వాంద నామధేయము వయస్సులకు శుభము. చందనోదక స్నానం చేయటం వల్ల సుభిక్షం కలుగుతుంది. చర్మవస్త్ర ధారణము రాజులకు బాధను, పసుపును గంధంగా పూసుకొనుట వల్ల పుణ్యశ్రీలకు హాని. అలానే మాధవి అంటే గురువింద పుష్పాలను ధరించటం వల్ల దుర్జనులకు హాని కలుగుతుంది.
అలానే పుష్యరాగములతో కూడిన ఆభరణాలు ధరించటం వల్ల విషము నశించును, కంచుపాత్రను ధరించటం వల్ల దుష్టులకు వినాశనము, చిత్రాన్నము అనగా పులిహోరను భుజించటం వల్ల రోగబాధలు కలుగుతాయి. అలానే మారేడు ఫలాన్ని భక్షించటం వల్ల వర్షాలు తగ్గుతాయి. కొంతము అను ఆయుధాన్ని ధరించటం వల్ల యుద్ధభీతిని, పాడైన గొడుగును ధరించటం వల్ల శుభం కలుగుతుంది. గుర్రాన్ని వాహనంగా చేసుకుని వస్తున్నాడు కాబట్టి అశ్వపాలకులకు హాని కలుగుతుంది, గుర్రాలకు హాని కలుగుతుంది. విచారంతో కూడిన ముఖముతో ఉండటం వల్ల దేశానికి ఆకలి భయము అనగా కరువు కలుగుతుంది. కూర్చొని ఉండటం వల్ల ధాన్యములు వెలలు మరియు వర్షములు మధ్యమముగా ఉంటాయి. సంక్రాంతి పురుషుడు ఈశాన్య దిక్కుకు ప్రయాణం చేయటం వల్ల ఆ దిక్కున గల దేశానికి శుభం కలుగుతుంది. సంక్రమణము పుష్యశుక్ల పక్షమందు జరగటం వల్ల సర్వ జగత్తుకు కరువు వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రజలు తామున్న ప్రాంతమును విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. దీని కారణంగా ఆహాకారములతో నిండి ఉండును. చతుర్థియందు ఉండటం వల్ల దుఃఖం కలుగుతుంది. సోమవారం కావటం వల్ల సుభిక్షంగా ఉంటుంది. ప్రాతకాలం అవటం వల్ల రాజనాశనం కలుగుతుంది. మకరలగ్నం కావటం వల్ల రాజులకు యుద్ధం కలుగుతుంది. ముహూర్తము ధరల పెరుగుదలను కలిగించును. సంక్రాంతి పురుషుడు ధరించిన వర్ణద్రవ్యము వృద్ధిప్రదము కాదు, కావున ప్రయత్నపూర్వకంగా దానిని ఉపయోగించరాదు. ఈ సంవత్సరము వర్షలగ్నము వృచ్చికము. లగ్నమునకు గురువీక్షణ ఉండుటచే దేశము సుభిక్షంగా నుండగలదు. అయితే చతుర్థ అష్టమస్థానములందు పాపగ్రహములు ఉండుటచే లగ్నమునకు పాపగ్రహ వీక్షణ కూడా ఉండుటచే కొన్ని ఈతి బాధలు ఇబ్బందులు కూడా ఉంటాయి. సప్తమమున పాపగ్రహములు ఉండుటచే ధాన్యమునకు పాడి పంటలకు ఇబ్బంది లేదు. అలానే ఆర్థిక రంగం బాగుంటుంది. దేశానికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ సంవత్సరము జగల్లగ్నము కన్య. లగ్నమునకు పాపగ్రహ వీక్షణ ఉన్నందువల్ల కొన్ని ఈతి బాధలు, రాజకీయ అలజడులు కలిగినను గురువీక్షణ ఉన్నందువల్ల సర్వము అనుకూలంగా ఉంటుంది. దేశము సుభిక్షంగా ఉండగలదు. పాడి పంటలకు లోటు లేదు. పశ్చిమ దేశములందు 9 మాసములు దుర్భిక్షము కరువు కలుగును. ఉత్తర దిక్కున సమమగు వెలుగులు కలుగును. తూర్పు దేశ జనులకు దుఃఖము, రాజవిరోధము కలిగి 3 మాసములపైన సుఖం కలుగును. మధ్యదేశములందు పంటలకు కొరత కలుగును. దక్షిణమున కొన్ని దేశములు అంతర్గత కల్లోలాలకు గురి అవుతాయి. ఈ సంవత్సరము ఆశ్వయుజ మార్గశిర పాల్గుణములు ఉత్తమ ఫలాన్ని కలిగిస్తాయి. వైశాఖ భాద్రపద పుష్యమాసములు అత్యంత క్లిష్టంగా ఉంటాయి. కార్తీకము మధ్యమముగా నుండును. మిగిలినవి యథోచితంగా నుండగలవు. మొత్తంగా సంక్రాంతి పురుషుడు రాక్షస నామధేయం అవ్వటం వల్ల సర్వులకు పీడ, ద్వాంక్షనాయకుడు కావటం వల్ల వైశ్యులకు శుభము, చందనోదక స్నానం వల్ల సుభిక్షంగా ఉంటుంది, అలసందల అక్షత ధారణ వల్ల హాని కలుగుతుంది, వస్త్రధారణము కృష్ణవర్ణ పట్టువస్త్రం కావటం వల్ల భయంకరము, పాత్రధారణ కాంస్యపాత్ర అవటం వల్ల దుష్టనాశనం కలుగుతుంది, ఆహారము చిత్రాన్నము అనగా పులిహోర అవటం వల్ల స్త్రీలకు హాని కలుగుతుంది, మారేడు పండును తినటం వల్ల వర్షములు కురియుట, పాడైపోయిన గొడుగు ధరించటం వల్ల శుభకరంగా ఉంటుంది. ధనుస్సును ధరిస్తున్నాడు కాబట్టి ప్రజారిష్టం కలుగుతుంది. ఈశాన్య దిక్కుగా ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి తద్దేశ సుభిక్షము, అంటే ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. అలానే కూర్చొని ఉండటం వల్ల ధరలు మధ్యమంగా ఉంటాయి. చేష్ట చింతాచేష్ట అనగా బాధతో ఉన్నాడు కాబట్టి ప్రజా సౌఖ్యము. కాబట్టి మకర సంక్రాంతి పుణ్యపురుషుడు ఈసారి ఇలా వస్తున్నాడు కాబట్టి ఇలాంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మకర సంక్రాంతి రోజు ఈ దానాల్లో ఏది చేసినా అందరికీ అంతా శుభమే జరుగుతుంది. మకర సంక్రాంతి రోజు రజతం కాని, భూమిని కాని, గోవులను కాని, ధాన్యం కాని, బియ్యాన్ని కాని, వస్త్రములను కాని, పండ్లు కాని, కాయగూరలు లేదా గుమ్మడికాయ మొదలైనవి దానం చేయటం వల్ల శుభం కలుగుతుంది. కాబట్టి ఈసారి మకర సంక్రాంతి 2 గణిత సిద్ధాంతాల ప్రకారం కూడా జనవరి 15వ తేదీనే వస్తుంది. ఇది అందరూ గుర్తుంచుకొని జరుపుకోవటం మంచిది. ఈ వీడియోను మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయటం వల్ల వాళ్ళు కూడా ఇందులోని ముఖ్యమైన విషయాన్ని తెలుసుకొని పాటిస్తారు. ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయటం వల్ల అందరికీ త్వరగా చేరుతుంది.